రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం గురించి డాక్టర్లు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే చిన్న ఆ నివేదిక ఇట్స్ ఆల్రెడీ అవుట్ అని మీరే చెప్పారు. ఆ నివేదికలో ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఒక్క నిమిషం ఒక్కొక్కరండి ప్లీజ్ నేను చెప్తాను. ఇప్పుడు ఆ మెడికల్ నివేదిక బయటకు మీడియాకు వచ్చింది అని చెప్పారు. మీరు చూసారంటే దెర్ ఆర్ సమ్ బ్లాక్ లైన్స్. ఎందుకు బ్లాక్ లైన్స్ తో పెట్టారు? దోస్ ఆర్ ప్రైవేట్ కాబట్టి ఇట్ కెనాట్ బి గివెన్. సో ప్లీజ్ డోంట్ ప్రెషరైజర్స్. కొన్ని దెర్ ఆర్ సమ్ పేషెంట్ డాక్టర్ ప్రైవసీ ఉంటాయి. అవసరమండి, అవసరమని మేము రికమెండ్ చేస్తున్నామండి. డిఐజీ గారు, ఇప్పుడు డాక్టర్ గారు మీ ముందే చెబుతున్నారు కూల్ వాతావరణం కావాలని. నిన్న కూడా మేము మీడియాలో ప్రశ్న కూడా వేశారు. మీ ఉన్న నిబంధనల ప్రకారం ఏసీ పెట్టడానికి అనుమతి లేదు అన్నారు. ఇప్పుడు డాక్టర్ గారే స్వయంగా మీ ముందు వెల్లడి చేస్తున్నారు ఆయనకి వైద్యానికి సంబంధించి కూల్ వాతావరణం. ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ని మా పై అధికారులకు గౌరవ కోర్టు వారికి మేము వెంటనే కమ్యూనికేట్ చేస్తామండి. సో అక్కడ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఫాలో అవుతాం. సార్, మీ ఎగ్జామిన్ లో ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి చంద్రబాబుకి కొత్తగా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా? గతంలో ఉన్నవి ఏమైనా? గతంలో ఒకటండి, గతంలో ఉన్నాయి మాకు తెలియదు. గతంలో ఉన్నది మాకు తెలియదు. ఇప్పుడు మేము చూసిన వాటి గురించి మాత్రమే మేము చెప్తున్నాం. పాత ఏమున్నాయో మాకు ఎవరికి తెలియదు. పాత మెడికల్ రికార్డ్స్ మేము రివీల్ చేయకూడదు. అట్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ దాన్ని మేము చూసాము. దాని గురించి మా రికమెండేషన్స్ ఇస్తున్నాం. మేము అది అడిగామండి. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నాకు ఒక పాలసీ ఉంది, నాకు ఒక పాలసీ ప్రకారం నేను వేసుకునే మందులు ఇవి అని ఆయన మందులు మాకు చూపించారు. ఆయన వేసుకునే మందులు మాకు చూపించారు. మేము చూసాం ఆయన దేనికి వాడుతున్నారో. మేము చూసాం, చూసిన తర్వాతే మిగిలిన రికమెండేషన్స్ ఇచ్చాం. మేము ఆయన ఇచ్చే మందులు మేము చూడకుండా మేమేమి రికమెండేషన్స్ ఇవ్వలేదండి. హానెస్ట్ గా స్టెరాయిడ్స్ అనేది ఇవ్వట్లేదు. స్టెరాయిడ్స్ ఇవ్వట్లేదు లోపల. నో, కిడ్నీ పరమైన సంబంధిత వ్యాధి కూడా అంటే ఇబ్బంది ఉందని చెప్పి ఆయన మేము అడిగామండి. యూరిన్ అవుతుందా అన్నాము. అన్ని కూడా ఆయన పారామీటర్స్ అన్ని కూడా నార్మల్ గా ఉన్నది, నాకేమి యూరిన్ విషయంలో ప్రాబ్లం లేదు అని అన్నారండి. మిగిలిన పర్సనల్ కంప్లైంట్స్ నేను ప్రెస్ మీడియాలో చెప్పలేను. డీహైడ్రేషన్ వల్ల గుండెపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ వ్యక్తిగత డాక్టర్లు చెప్పారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకటండి, డీహైడ్రేషన్ అనేది ఈ క్లైమేట్ లో మీకు నాకు కూడా ఉంటుంది. సో దాని గురించి అందుగురించే మేము రికమెండ్ చేసింది ఏంటంటే కూల్ ఎన్విరాన్మెంట్ కావాలి అని రికమెండ్ చేశాం. దట్స్ ఇట్. సార్ ఒకటి చెప్తానండి, అది ఇన్ని రోజులు నేను ప్రిడిక్ట్ చేయలేను. నేను చేయగలిగింది ఏంటంటే ఆయనకున్న ఎగ్జిస్టింగ్ కండిషన్ చెప్పగలను, ఆయనకి కూల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలను, ఇవ్వమని రికమెండ్ చేయగలను, మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఆయన ఫ్యామిలీ డాక్టర్ తోటి కలిసి తీసుకోమని చెప్పగలను. మొన్న చూసిన డాక్టర్ గారికి ఈ రోజు కూడా రకరకాలు ఉంటాయండి, అవి మేము పర్సనల్ గా బయటకు రివీల్ చేయలేమండి. జనరల్ కండిషన్ మాత్రం బాగుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్పగలనండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఆయన స్టేబుల్ గా ఉన్నారు. అవునండి, అవునండి, అవన్నీ నేను మాట్లాడలేనండి. నేను యాజ్ ఎ డాక్టర్ నేను మీకు ఏం చెప్పగలను అని చెప్పగలను. క్లైమేట్ గురించి కానీ లోపల గురించి కానీ అది అందరికీ తెలుసు. సో నేను అది మాట్లాడలేను. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే వాతావరణం కంటిన్యూ అయితే ఇప్పుడున్న ఆయన ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందా, లేదా స్టేబుల్ ఉండొచ్చా, మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల తగ్గే అవకాశం ఉందా? ఒకటండి, ఇప్పుడు ఆ హ్యూమిడిటీ తగ్గడం గురించి ఆయన టెంపరేచర్ తగ్గడం గురించే మేము ఈ రోజు వచ్చి ఇప్పుడు కూల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయమని రికమెండ్ చేస్తున్నాం. అది నేను మాట్లాడకూడదండి. అదేంటది, వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతే అంటే నేను వాట్ ఇస్ చెప్పండి. చెమట పడితే అందరం గోక్కుంటామండి, గ్యారంటీ గోక్కుంటాం. చెమట ఎక్కువ పెరిగితే ఎక్కువ గోక్కుంటాం, అంతే. అవైలబుల్ అండ్ సార్, అవైలబుల్ అండ్
గవర్నమెంట్ హాస్పిటల్ ప్రత్యేకమైన రూమ్ ఉందండి. ఈయనకోసం అని కాదు, మా దగ్గర ఎప్పుడు ఒక రూమ్ స్పెషల్ రూమ్ ఉంటుందండి, అది ఎప్పుడు ఉంటుంది, అది దట్ డిపెండ్స్. ఇక్కడ సో గవర్నమెంట్ హాస్పిటల్ ఒక రూమ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, విఐపి రూమ్ అనేది ఎప్పుడు ఏసీ రూమ్ ఒకటి ఉంటుందండి, అది ఈయన గురించి అని కాదు, ఇట్ ఈస్ దేర్ ఆల్వేస్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్. నిన్న శుభ్రం చేయడం కాదండి, నిన్న ఎలా శుభ్రం చేస్తారండి, ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. మన ఇల్లు మనం రోజు తుడుచుకోమా? లేదండి లేదండి, అది తప్పండి తప్పండి తప్పు. ఒకటి చెప్తానండి, ఏంటండి, వెల్ మార్నింగ్ ఇచ్చారండి బులెటిన్. ఇప్పుడు హెల్త్ బులెటిన్ నిన్న ఈవినింగ్ ఇచ్చారు కదండి, ఒకసారి నిన్న హెల్త్ బులెటిన్ నిన్న ఈవినింగ్ కదండి ఇచ్చారు, ఈ రోజు ఇప్పుడు ప్రెస్ మీట్ అయినాక మళ్ళీ హెల్త్ బులెటిన్ మళ్ళీ ఇష్యూ చేస్తాం. మార్నింగ్ ఎవరికి హెల్త్ బులెటిన్ ఇవ్వలేదు కదా, సీల్డ్ కవర్ నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ ముందు మాకు వచ్చిందండి, దాన్ని చూసిన తర్వాతనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాకు జరిగింది ఈవేళ మా సూపరింటెండెంట్ గారు ఈ టీమ్ కాన్స్టిట్యూట్ చేశారు, ఈ టీమ్ ఇప్పుడు మేము వెళ్లి చూసి వచ్చి మీకు నివేదిక ఇస్తున్నాం. అర్థమైందండి నేను చెప్పింది మీకు. అంటే మేడం ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారు, మీరు దాని ప్రకారం అయితే మేడం ఒక్క జస్ట్ డెలివర్డ్ చెప్పండి. అవునండి అవునండి, ఇప్పుడు ఇప్పుడు కూడా నిన్నటికి ఈవేళకి కూడా నేను మేము సజెస్ట్ చేసేది, ఇప్పుడు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఆయనకి కూల్ ఎన్విరాన్మెంట్ అవసరము, ప్రొవైడ్ చేయాలి. ఒకటి చెప్తానండి, లేదు ఒకటి, మేము కూల్ ఎన్విరాన్మెంట్ అన్నది అధికారులకి చెప్తాం, వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. మీకు అర్థమైందండి, వాళ్ల పరిధిలో నేను రికమెండ్ చేయగలను. నేను మెషిన్ అని కానీ అదని కానీ చెప్పట్లేదండి, ఆయనకి బాగా కూల్ ఎన్విరాన్మెంట్ కావాలి, అది ప్రొవైడ్ చేయాలనే చెప్తున్నా. చెప్తానండి చెప్తానండి ఇప్పుడు సార్, చంద్రబాబు గారు సమ్ బాడీ ర్యాషెస్ ఉన్నాయని చెప్పారు. సో మా దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్ గారు ఆల్రెడీ చూశారు, చూసి ఒక ట్రీట్మెంట్ అండ్ ఒక మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేశారు. సో దానిపైన మేము సెకండ్ ఒపీనియన్ కోసము మళ్ళా జీజీహెచ్కి రాసి, జీజీహెచ్ నుంచి డెర్మటాలజిస్ట్ టీంని పిలిపించి మళ్ళా మేము చెకప్ చేయించాము. సో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళా మీరందరూ డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ కన్సర్న్స్ రేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళా ఒక మెడికల్ టీమ్ తీసా. ఇప్పుడు మేము కోర్టుకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ కంప్లీట్ షేప్, సగం సగం ఇచ్చి ఈరోజు డెర్మటాలజీ ఇస్తాము, రేపు ఇంకొక డిపార్ట్మెంట్ గురించి ఇస్తాము అంటే ఇట్ నాట్ బి గుడ్. సో వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్ కంప్లీట్ హెల్త్ రిపోర్ట్, సో దట్ మేము కూడా కోర్టుకు కరెక్ట్గా మేము రిపోర్ట్ ఇవ్వడానికి ఈరోజు ఇచ్చేస్తున్నామండి. ఈరోజు వారం నుంచి కాదండి, ఎప్పుడండి, మొన్నే కదండి, ట్వెల్త్ అండి, ట్వెల్త్, టుడే ఇస్ 14th, ట్వెల్త్ అండి, ట్వెల్త్ ఇచ్చారండి. వినండి వినండి చెప్తాను వినండి, ట్వెల్త్ మా డాక్టర్ గారు వెరిఫై చేశారు, మా దృష్టికి తెచ్చారు. నిన్న మా డిఎంహెచ్ఓ గారు, సారీ, జీజీహెచ్ నుంచి మనకు డెర్మటాలజిస్ట్ వాళ్ళు వచ్చారు, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను ఆల్రెడీ కోర్టు వారికి మేము పంపించేసడం జరిగింది. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చారు, ఇప్పుడు వీళ్ళ టీమ్ రిపోర్ట్ ఇస్తారు, ఇది కూడా మేము వెంటనే కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజే పంపించేస్తాం కోర్టుకు. సార్ చంద్రబాబు గారు ఈజ్ నాట్ ఏ స్మాల్ ప్రిజనర్, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మామూలు ప్రిజనర్కి ఏదైనా జరిగితేనే గౌరవ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు 1,25,000 రిపోర్ట్లు కాల్ ఫర్ చేస్తారు. వీ షుడ్, మాకు మా డ్యూటీస్ పరంగా మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అటువంటి హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ పట్ల మేము అజాగ్రత్తగా ఉంటాము, నెగ్లిజెంట్గా ఉంటాము అనేది దయచేసి అది మీరు ప్లీజ్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ యువర్ మైండ్స్. వీఆర్ టేకింగ్ ఆల్ ప్రాబబుల్ కేర్ అండి. ఇప్పుడు ఈరోజు డాక్టర్లు కూడా దే హావ్ పర్సనల్లీ, నేను కూడా హియరింగ్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాను,
అక్కడ లోపల వీళ్ళు మాట్లాడేటప్పుడు దెన్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ అసలు ఏం జరిగింది చెప్పండి సార్ అంటే సార్ మేము 24 అవర్స్ వీఆర్ ఫర్ యువర్ సర్వీస్ మీకు ఎటువంటి హెల్త్ ఎయిల్మెంట్ ఉన్నా కూడా జస్ట్ జైల్ డాక్టర్ గారి ద్వారా లేదంటే జైల్ ఆఫీసర్ గారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే బీ డే ఆర్ నైట్ విల్ కమ్ అండ్ అటెండ్ టు యూ అని చెప్పి వీళ్ళకి సార్ అష్యూరెన్స్ ఇచ్చారు సో ఇన్ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ సార్ ఈ రోజు ములాఖత్ ముగిసిన తర్వాత లోకేష్ మీ దగ్గరికి వచ్చి ఏంటి పరిస్థితి అంటే మీ ములాఖత్ అయిపోయింది వెళ్ళిపోయింది అన్నారు అందుకే వాళ్ళిద్దరు బాధతో వెళ్ళిపోయారు మీడియాతో కూడా మాట్లాడలేదు అనేది టీడీపీ శ్రేణులు ఆరోపణ ఎంతవరకు నిజం అంటారు సార్ ములాఖత్ ఇచ్చాము ములాఖత్ అయిపోయిన తర్వాత సార్ టైం అయిపోయింది మెడికల్ డాక్టర్స్ వస్తున్నారు వెరిఫై చేస్తారు అని చెప్పాము మాకు కూడా సార్ వి ఆల్సో నో హౌ టు డీల్ సార్ ఎవరిని ఎట్లా మేము ఎంత గౌరవంగా చూడాలి అనేది మాకు కూడా ప్రోటోకాల్ అనేది ఉంటుంది వి నెవర్ డీల్ నార్మల్ జనరల్ పబ్లిక్ తోనే మేము దురుసగా ప్రవర్తించము సో హౌ కెన్ వి డీల్ ఇన్ దట్ మేనర్ విత్ హై ప్రొఫైల్డ్ పీపుల్ అండి ఇప్పుడు మా ఇప్పుడు నేను ఉన్నా నా ప్లేస్లో వేరే జైల్ యాక్చువల్ జైల్ సూపర్ంటు ఉన్నా నా ప్లేస్లో ఇంకొకరు ఉన్నా కూడా కార్డీల్గానే సార్ ఇంత టైం ఉంటుంది 45 మినిట్స్ సార్ గుర్తు చేస్తాం సార్ 45 మినిట్స్ టైం అయింది ఇట్ ఈస్ టైమ్ టు వైండ్ అప్ అని మేము గుర్తు చేయడం ఉంటుంది అది మా బాధ్యత మేము గుర్తు చేయాలి ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం లేదండి ముగ్గురికే ఇస్తామండి ఆరోగ్య రీత్యా అంటే కూడా ముగ్గురికే ఇస్తామండి ఆ ముగ్గురు వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్తారండి హెల్త్ ఎలా ఉంది అని ఉండండి హీ వాజ్ ఆస్కింగ్ సంథింగ్ అవునండి సార్ 2039 నిన్న లాకప్ అండి అంటే సార్ నెంబర్ కూడా కౌంట్ చేసుకునే కదా మేము చెప్తాము రిమాండ్ లో ఉన్న ప్రతి ప్రిజనర్ కూడా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటారండి రిమాండ్ లో ఉన్న మేము అందుకే చెప్తున్నా ఈజ్ ఎ హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ అంటున్నా ఈజ్ నాట్ ఎ హై ప్రొఫైల్డ్ పర్సన్ జైల్ లోపలికి కోర్టు వారెంట్ ద్వారా అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రిజనరే శిక్ష పడితే కన్విక్ట్ ప్రిజనర్ రిమాండ్ వారెంట్ ఉంటే రిమాండ్ ప్రిజనర్ సార్ ఇప్పుడు ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండి నేను నిన్న చెప్పిండే దానిలాగా చాలా తగ్గించి చెప్పి ఉన్నా కూడా నౌ దే వుడ్ హావ్ టోల్డ్ ది ఎంటైర్ థింగ్ లేదు సార్ చెప్పింది తప్పు ఎందుకంటే ఇప్పుడు రిపోర్ట్ మీ చేతుల్లో ఉందంటున్నారు మీరు ఇది తప్పులని మీరు చెప్తారు నౌ దే విల్ బీ గివింగ్ ద రిపోర్ట్ ఇప్పుడు తప్పు రిపోర్ట్ అంటే మేము కోర్టుకి ఎందుకు పంపిస్తామండి మాకు ఏదైనా దాచిపెట్టాలి అనుకుంటే కోర్టు వారికి మేము ఎందుకు చెప్తామండి కోర్టు వారికి పంపించాము మా పై అధికారులకు పంపించాము డాక్టర్ గారులందరికీ చూపించాము సేమ్ రిపోర్ట్ డాక్టర్స్కి చూపించాము ఆయన టోటల్ జైలుకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన హెల్త్ రికార్డ్ మొత్తం చూపించాము సో వాళ్ళందరూ ఫస్ట్ దే హ్యావ్ డిస్కస్డ్ ఏమేమి ఉన్నాయి ఏమేమి టెస్టులు చేస్తున్నారు ఏమేమి టెస్టులు చేయొచ్చు అని చెప్పి ముందు డిస్కస్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత దే వెంట్ అండ్ స్పోక్ టు హిమ్ ఆయన యాక్చువల్ హెల్త్ కండిషన్ ఏముందని కనుక్కున్నారు డైలీ ఏం తీసుకుంటున్నారని కనుక్కున్నారు ఎంత వాటర్ తాగుతున్నారని చెప్పి కనుక్కున్నారు ఏమి వెజిటేబుల్స్ తీసుకుంటున్నారని కనుక్కున్నారు ఆ వెజిటేబుల్స్లో ఏది తింటే బెటర్ అని సజెస్ట్ చేశారు ఇప్పుడు ఇంతకన్నా ఏదండి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా ఇప్పుడు మీరు ఒకటండి ఒకటండి మీరు సప్రెస్ చేసినారు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను నిన్న నేను ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను కూల్ ఎన్విరాన్మెంట్ సజెస్ట్ చేశారనే వర్డ్ నేను చెప్పాను కాబట్టి యూ గో బ్యాక్ అండ్ వెరిఫై మై ప్రెస్ నోట్ చెప్పారు కూల్ ఎన్విరాన్మెంట్ కావాలి అని చెప్పారు వి ఆర్ టేకింగ్ నెసరీ స్టెప్ మా పై అధికారులకు చెప్పాను కూడా నేను మీకు చెప్పాను నిన్న కూడా చెప్పాను అంటే మెడిసిన్ అనేది మేము ఇస్తున్నామండి మెడిసిన్ అనేది మేము సజెస్ట్ చేస్తున్నాం ఆయన కూల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే అది తగ్గుద్ది అని మేము చెప్పట్లే బట్ సార్ మనం వేసుకున్న మెడిసిన్ ఏ డాక్టర్ అన్నా గ్యారంటీ ఇవ్వమని చెప్పండి మనకున్న డిసీజ్ కాదండి నేను చెప్తాను మీకు హ్యూమిడిటీ కంటిన్యూ అయినప్పుడు డిసీజ్ తగ్గుతుందని కాకుండా మా మెడికేషన్ మేము ఇస్తున్నాం కానీ సార్ ఏమన్నారంటే మీరు ఇచ్చిన మెడికేషన్ నేను కాదు బాబు మా డాక్టర్ని అడిగి నేను వేసుకుంటాను అని చెప్పారు ఆయన డాక్టర్ని అడిగి వేసుకుంటారు ఆయన మెడికేషన్ వేసుకుంటున్నారు మేము ఇచ్చిన పౌడర్స్ కూడా వాడుతున్నారు నేను మీకు కూడా అదే చెప్పాను యాక్చువల్ గా ఆయన మెడికేషన్ ప్రతిదీ మేము చూసాం ఆయన ప్రతి వేసుకునే ప్రతి మెడికేషన్ మేము చూసాం లేదండి ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు కదండి
మన డాక్టర్ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు, ఫోన్లో మాట్లాడి వాట్ ఈస్ దిస్ హెల్త్ కండిషన్, మేము ఏమేమి పారామీటర్స్ పైన మేము చెక్ చేయాలని చెప్పి కనుక్కున్న తర్వాతనే దే హావ్ గాన్ ఇన్సైడ్ అండ్ డిస్కస్. ఇప్పుడు మెడికేషన్ ఇచ్చారు, ఈ మెడికేషన్ కూడా మేము కోర్టు వారికి సబ్మిట్ చేస్తాము. వీళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు కానీ నో అబ్జెక్షన్ ఇచ్చినారంటే వాళ్ళ అడ్వకేట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ మెడికేషన్ రిపోర్ట్ మొత్తం ఇస్తాము. సో దే ఆర్ ఫ్రీ, దాన్ని తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించి ఇది కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తే కనుక ఆ మెడికేషన్ మేము ఇక్కడ కంటిన్యూ చేస్తాం. లేదు ఈ మెడికేషన్ కొద్దిగా మార్చండి అని చెప్తే ఆ మెడికేషన్ మళ్ళీ మా డాక్టర్స్ టీమ్ కు చూపిస్తాము, ఇది కంటిన్యూ చేయొచ్చు సార్ అని చెప్తే మేము కంటిన్యూ చేస్తామండి. సార్ ఎన్నిసార్లు అడుగుతారు అదే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదండి, ఇప్పుడు కోర్టు వారి చేతుల్లో ఉంటుంది. ప్రిజన్ మాన్యువల్ నీకు నిన్నే చెప్పానండి, ప్రిజన్ మాన్యువల్ లో ఏసీకి ప్రొవిజన్ లేదు, ఎయిర్ కూలర్ కు ప్రొవిజన్ లేదు. ప్రిజన్ మాన్యువల్ లో లేని ప్రొవిజన్ ని మేము ప్రొవైడ్ చేయాలి అంటే గౌరవ కోర్టు వారు ఇట్ హాస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ స్పెషల్ కేస్ అండ్ రికమెండ్. అప్పుడు హాస్పిటల్ తరించే కేసు కాదు కదండి సార్. సార్ కూల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏసీ ఒకటే. ప్రజెంట్ రూల్స్ ఒప్పుకోవు, అలాగే ఆయన ఏసీ లేకపోతే తగ్గే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఈ రెండింటిలోనూ మీరు మరి వయా మీడియా ఏం చేస్తారు, హాస్పిటల్కి తరలిస్తారా? సార్ హాస్పిటల్ కి తరలించాలి అంటే దేర్ హాస్ టు బి సమ్ రీజన్, టెర్మినల్ ఇల్నెస్ అట్లాంటివి ఏమన్నా ఉండాలి. సో వీఆర్ డాక్టర్స్ టీమ్ ఎప్పుడు మాకు అందుబాటులో 24/7 ఉన్నారు. ఇఫ్ అట్ ఆల్ అటువంటి కేసు వచ్చింది అంటే డాక్టర్స్ రికమెండ్ చేస్తే వీ విల్ నాట్ హెసిటేట్ ఎ బిట్. డాక్టర్స్ రికమెండ్ బయట హాస్పిటల్ రికమెండ్ షిఫ్ట్ చేయని చెప్పి చెప్పలేదు కదండి. సార్ ఇప్పుడు ఇంట్లో బిడ్డకు బర్త్డే ఉంది అంటే కేక్ కట్ చేయలేదంటే కష్టం అండి, షాప్కి పోయి తేవాలి కేకు. ఇప్పుడు మేము కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి సార్, ప్లీజ్ వినండి. మాకు దెర్ ఇస్ సమ్ ప్రొవిజన్ అండి, మేము వీ హావ్ టు ఫాలో సమ్ ఫార్మాలిటీస్. కోర్టు వారికి మేము మా నివేదికను ఈ రోజే పంపిస్తాము. కోర్టు వారు రేపు తెల్లవారు రికమెండేషన్ ఇచ్చినారు అంటే వీల్ ఫాలో దట్. కోర్టు వారు ఈ ఫెసిలిటీ బదులు ఇంకొక ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి అంటే ఆ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తాము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మా జైల్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రిజనర్ వచ్చి 85 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి. 85 ఇయర్స్ ఏజ్, కాలు ఫ్రాక్చర్, ఈజ్ ఇన్ ది జైల్ హాస్పిటల్. సార్ 48 అవర్స్ వీఆర్ దేర్ టు చెక్ సార్, వీఆర్ దేర్ టు చెక్. ఇప్పుడు మా దగ్గర జైల్లోనే డెర్మటాలజిస్ట్ ఉన్నారు, డైలీ వెళ్లి చెక్ చేస్తారు. అది గ్రావిటీ పెరుగుతుందంటే కూడా మాకు డైలీ బేసిస్ పైన మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డైలీ త్రీ టైమ్స్ చెక్ చేస్తారు సార్ ని. సార్ మెడికేషన్ ఎట్లా చెప్తారండి? మెడికేషన్ విల్ నాట్ బి రివీల్. ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ ఇంకో ఎన్నిసార్లు చెప్తారు? ఆల్రెడీ చెప్పారు కదా, మీరే చెప్పండి మెడికేషన్ ఏమేనంటే. ఓకే చెప్తారు. సార్ ఒక్క నిమిషం ప్లీజ్, డాక్టర్ కావాలన్నా నేను మాట్లాడాలి. చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు బయట చాలా ఆందోళనకరంగా ఉంది, ఇందాక వాళ్ళ బంధువులు కూడా రక్తపు సంబంధం కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడేది జ్ఞానేశ్వరి అందరూ చెప్పింది అంటే ఆయన నడవలేని పరిస్థితులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు, ఆందోళనకరంగా ఉంది. మీరేం బాగుంది పర్వాలేదు ఆయన బాగుంది అన్నారు, ఈ నేపథ్యంలో మీడియా ముందు ఒకసారి ఆయన చూపించండి సార్, ప్రపంచాన్ని వాస్తవం చెప్పండి సార్. ఐదు మంది డాక్టర్లు ప్లీజ్. అవును ఎవరికి రిపోర్ట్ చెప్పనండి నేను? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, అదంతా కాదు. ప్లీజ్ బి ప్రాక్టికల్ సార్. లోపల ఉన్న వ్యక్తి హై ప్రొఫైల్ ప్రిజనర్, వీఆర్ ఆల్సో హైలీ రెస్పాన్సిబుల్ అండి. మాకు కూడా వీఆర్ టేకింగ్ లాట్స్ ఆఫ్ కేర్. ఒక 5 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి చూసి ఈ కండిషన్ ఈ స్టేబుల్ అని చెప్తే మేము నమ్మము అని చెప్తే ఐ కెన్ నాట్ మేక్ యూ బిలీవ్. ఇప్పుడు చెప్తున్నారు, ప్లీజ్ వినండి. 35 సంవత్సరాలుగా ఏసీలో ఉంటున్నారు, ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి 35 డేస్ గా ఇలాంటి హ్యూమిడిటీ వాతావరణంలో పెట్టారు, దానివల్ల ఇంక్రీజ్ అయింది అనేది. సార్ ప్రతి ఒక్కరు కూడా వినండి ప్లీజ్, ప్రతి ఒక్కరు కూడా
జైల్లో పుట్టి పరగలేదు సో ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం బయట సొసైటీలో ఉన్నప్పుడు దే విల్ బి యూజ్డ్ ఫర్ ఎ పర్టికులర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక పర్టికులర్ స్టైల్ ఆఫ్ లివింగ్ కి వాటి అలవాటు పడి ఉంటారు ఏదో తప్పు చేసినప్పుడు జైలుకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బయట ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ కు జైలుకి వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ కు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఇనీషియల్ గా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి అటువంటిప్పుడు మా మెడికల్ ఆఫీసర్స్ దే ఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్ అవునండి హై ప్రొఫైల్ ప్రిజర్ అంటే వీఆర్ టేకింగ్ మోర్ కేర్ అని చెప్తున్నానండి ఐ కెనాట్ బ్రింగ్ మన్ ప్రొడ్యూస్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ మేం బ్లాక్ చేయలేదండి మీ దగ్గర ఉంది అని చెప్పాను నేను మేం బ్లాక్ ప్లీజ్ ప్లీజ్ నేను చెప్తాను ఈ రోజు ఉదయం చంద్రబాబు గారి అడ్వకేట్లు మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఈ విధంగా రిపోర్ట్ వచ్చింది కదా ఆ కాపీ మాకు కావాలి అని ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత మేము చంద్రబాబు గారిని అడగడం జరిగింది సార్ ఇట్లా అడ్వకేట్లు అడుగుతున్నారు మీకు కన్సెంట్ ఉందా అని అడిగాము ఎస్ నాకు కన్సెంట్ ఉందండి ఇవ్వండి అని చెప్పారు దాంట్లో మేము రాయించుకున్నాము నాకు కన్సెంట్ ఇస్తున్నానని చెప్పి సార్ రాశారు రాసిన తర్వాత ఆ కాపీని సిటీస్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో ఒక జెరాక్స్ కాపీ తీసి దాన్ని జైలు ఆఫీసర్తో అటెస్ట్ చేయించి ఆ కాపీని వాళ్ళకి అందజేయడం జరిగింది ఆ కాపీని మేము గౌరవ కోర్టు వాళ్ళకు కూడా పంపించడం జరిగింది మీకు వచ్చిన కాపీలో బ్లాక్ మార్క్ ఉంది అంటే ఎవరైతే మీకు పంపించినారో వాళ్ళు ఆ పర్టికులర్ ఇష్యూ మీకు తెలియకూడదు కాబట్టి బ్లాక్ మార్క్ చేసింటారు మేము మా